రాష్ట్రంలో ఉంది. ఈరోజు కొన్ని కంపెనీలు, ఈరోజు ఉదాహరణకి విశాఖపట్నం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్రాండిక్స్ లాంటి సంస్థలు కానీ, లేదా అపాచీ అనేటువంటి సంస్థ, ఇప్పటికే నెల్లూరులో ఉన్నటువంటి అపాచీ లాంటి సంస్థలు కానీ, ఇటువంటి సంస్థల్లో టెక్స్టైల్ రంగం సంబంధించినటువంటి దాంట్లో మేజర్గా స్థానికంగా ఉన్నటువంటి మహిళా వర్గానికి సంబంధించి ఈరోజు 22,000 మంది బ్రాండిక్స్ లాంటి సంస్థల్లో పనిచేస్తూ ఉంటే 18,000 మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అలాగే అపాచీ లాంటి సంస్థల్లో 15,000 మంది పనిచేస్తూ ఉంటే 70-75% మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అందులో 80-90% లోకల్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా వర్క్ ఫోర్స్ అనేటువంటిది ఏ రాష్ట్రానికన్నా, ఏ ప్రపంచంలో, ఏ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలన్నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందించేటువంటి దానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాపులేషన్లో 70% వర్కింగ్ ఏజ్లో ఉన్నారనేటువంటిది కూడా ఫోకస్ చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో 70 మంది పనిచేసేటువంటి దానికి శక్తి కలిగినటువంటి వర్క్ ఫోర్సు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందనేటువంటిది కూడా అక్కడ ఫోకస్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే 5 కాంటినెంట్స్ నుంచి రాష్ట్రంలో కార్యకలాపాలు, అంటే అమెరికాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ, లేదా యూరోప్ లాంటి దీనికి సంబంధించి యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి సంస్థలు రాష్ట్రంలో చేస్తున్నటువంటి కార్యకలాపాలు కానీ, ఇంకా మన ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఇప్పటికే రాష్ట్రంలో వారి తాలూకు కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇటువంటి కాంటినెంట్స్ అన్నిటి నుంచి కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఏ సెక్టర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మనకున్నటువంటి స్ట్రెంగ్స్ ఇప్పటికే రాష్ట్రంలో ఏ దాని మీద మనం ఫోకస్ చేస్తే మనకి పరిశ్రమలు రావడానికి, పెట్టుబడులు తేవడానికి అవకాశం ఉన్నది అనేటువంటి సెక్టర్ని కూడా ఫోకస్ చేసుకున్నప్పుడు, ఒక 13 సెక్టర్స్ గతంలో మీకు చెప్పడం జరిగింది. ఒక 13 సెక్టర్స్ని ఆటోమోటివ్ కానీ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కి సంబంధించి కానీ, హెల్త్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, లేదా ఎనర్జీ సెక్టర్ కానీ, లేదా ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సెక్టర్స్ కానీ, ఎంఎస్ఎంఈ సెక్టర్ అత్యంత ఇంపార్టెంట్ సెక్టర్గా ఎంఎస్ఎంఈని ఫోకస్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి రంగం పెట్టుబడులు అనేటువంటి తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగం ఏదన్నా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ ఓన్లీ మన రాష్ట్రంలోనో దేశంలోనో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ఎంఈస్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి యువతీ యువకులకి ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి రంగం ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి తప్పకుండా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే మనకి ఒక పక్క రాష్ట్రానికి వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన ఎకానమీ అనేటువంటి పెరగడంతో పాటు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి, ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకున్నటువంటి పీసీపీఐఆర్ రీజన్ 600 పైచిలుకు స్క్వేర్ కిలోమీటర్లు కలిగినటువంటి అతిపెద్ద పీసీపీఐఆర్ రీజన్ దేశంలో ఏదైనా ఉందంటే మన విశాఖపట్నం కాకినాడ మధ్యలో ఉన్నటువంటి పీసీపీఐఆర్ కారిడార్. దీంతోపాటు ఫార్మా హబ్స్గా ఇప్పటికే రెండు క్లస్టర్స్ రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కావాలని చెప్పి పోటీ పడినటువంటి దాంట్లో కేవలం 3 రాష్ట్రాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి క్రమంలో దక్షిణ భారతదేశం నుంచి ఇది సాధించగలిగినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పుకునేటువంటి దానికి కూడా గర్వపడుతున్నాం అన్నటువంటి మాటను కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ పోర్ట్ లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ, ఈ సెక్టర్స్ అన్నింటినీ కూడా అగ్రికల్చర్ సంబంధించినటువంటి సెక్టర్స్, ఇవన్నీ మేజర్ సెక్టర్స్. టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఈరోజు దేశంలోనే టాప్3 ప్లేస్లో ఈరోజు టూరిజం అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఫోకస్ చేస్తున్నటువంటి క్రమంలో అన్ని విధాలుగా కూడా టూరిజం అండ్ హాస్పిటాలిటీ మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ఆరిజిన్, అంటే మన రాష్ట్రం నుంచి, ముఖ్యంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంగా కానీ ఇప్పుడు మన రాష్ట్రం నుంచి కానీ, తెలుగు జాతి నుంచి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి మన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి, మన తెలుగు నేల నుంచి వెళ్ళినటువంటి ఎంతోమంది ఏ రకమైనటువంటి పాత్ర ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పోషిస్తూ ఉన్నారో, ఈ తెలుగు నేల తాలూకా విశిష్టత గురించి కూడా చెప్పడం జరిగింది.
ఎందుకంటే ఈరోజు అమెరికాలో తీసుకున్నా లేదా ఇంకొక దేశంలో తీసుకున్నా లేదా యూరోప్లో తీసుకున్నా లేదా ఆస్ట్రేలియాలో తీసుకున్నా సింగపూర్లో తీసుకున్నా ఏ మేజర్ పెద్ద దేశాల్లో తీసుకున్నా సరే ఈరోజు సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ లేదా ఇతరేతర లేదా హెల్త్కి సంబంధించి డాక్టర్స్ వైజ్ కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రధానమైనటువంటి పాత్ర వారి ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎకానమీలో మన తెలుగు జాతికి సంబంధించినటువంటి ప్రజల తాలూకా పాత్ర ఏ రకంగా ఉందో అని ఆల్మోస్ట్ 1.2 మిలియన్ అంటే దాదాపు 12-13 లక్షల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్న ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వారు వారి తాలూకా పాత్ర ఏ రకంగా ఉందో అనేటువంటిది అంటే తద్వారా వారు ఆయా దేశాల్లో వారు పోషిస్తున్నటువంటి వారి పాత్ర వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్ని రిజెంబుల్ చేసేటువంటి విధంగా వారికి చెప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడం జరిగింది. గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కన్సిస్టెంట్గా మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తక్కువ ఖర్చుతో వ్యాపారం చేసుకునేటువంటి దాన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకరిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి యావరేజ్ తీస్తే ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసుకునేటువంటి దానికి వస్తున్నటువంటి ఏ ఖర్చులు ఉంటాయో అన్నీ కూడా మిగిలినటువంటి దేశ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉందనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇందాక నేను చెప్పినట్టు మనకున్నటువంటి సముద్ర తీరంలో ఇప్పటికే నడుస్తున్నటువంటి 6 పోర్ట్లు ఏవైతే 4 లొకేషన్స్లో నడుస్తూ ఉన్నాయో వాటితో పాటు నూతనంగా ఇంకొక 4 పోర్టుల నిర్మాణానికి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే 2 నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మరో 1 ఈ నెల వచ్చే నెలలో మచిలీపట్నం పోర్టు కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. భావన్పాడు కూడా త్వరలోనే దానికి కూడా ముందడుగు వేస్తూ ఉన్నాం. అలాగే 9 ఫిషింగ్ హార్బర్లు 974 కిలోమీటర్లకు సంబంధించి ఉన్నటువంటి మన సముద్ర తీరాన్ని ఏ రకంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద ప్రతి 50 కిలోమీటర్లకే అయితే ఒక పోర్టు లేకపోతే ఒక ఫిషింగ్ హార్బర్ ఒక సముద్ర తీరాన్న కోస్ట్ లైన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా మనం ఫోకస్ చేయాలనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటితో పాటు అలాగే ఎనర్జీ సెక్టర్కి సంబంధించి రెన్యూవల్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా ఈరోజు పర్యావరణాన్ని కాపాడేటువంటి దాంట్లో రెన్యూవల్ ఎనర్జీ గురించి ఏ రకంగా అందరూ కూడా పాటుపడుతూ ఉన్నారో అందులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఈరోజు ఒక ఇంజిన్గా ముందుకెళ్తూ ఉంది. తప్పకుండా మనకున్నటువంటి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కానీ లేదా సోలార్ అండ్ విండ్కి సంబంధించి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ వీటన్నింటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి మనకు కూడా ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తాయి.